వెల్కమ్ టు జీనియన్ న్యూస్. నేను మీ మౌనిక. ముందుగా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ప్రతిపక్షాలపై దాడులు చేయడంతో పాటు తప్పుడు కేసులు పెట్టే కొత్త సాంప్రదాయానికి వైకాపా ప్రభుత్వం తెరతీసిందని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గతంలో భీమవరం, విశాఖలో తమ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనల్లో వైసీపీ నేతలు రెచ్చగొట్టడంతో పాటు దాడులు చేశారని ఆరోపించారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలను వైసీపీ అల్లరిమూకలు అలాగే చేస్తున్నాయన్నారు. ఈ మేరకు వైసీపీ నేతల చర్యల్ని, పోలీసు కేసుల్ని జనసేన తరపున ఆయన ఖండించారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విజయం కోసం రాష్ట్రంలో ప్రజలు కోరుతున్న విధంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మా వంతు మేము కష్టపడి సహకరించి ఈ రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాల్లో ముందుకు తీసుకురావాలని తపనతోటి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ రుణపడి ఉంది. అందులో భాగంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించి ఈ వారాహి విజయయాత్ర ద్వారా అనేక నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైన పూర్తి అవగాహన తెచ్చుకొని అక్కడ ప్రజానీకంతో ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సమస్యలపైన ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మేమందరం కూడా గర్వపడుతున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. కళ్యాణదుర్గంలో వ్యవసాయ సంక్షోభంపై ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విపత్తులు వచ్చినప్పుడు జిల్లా రైతాంగం చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. హంద్రినివా ప్రాజెక్టు కోసం 4,200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టామని తెలిపారు. టీడీపీ హయాంలో 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చామని తెలిపారు. ఇరిగేషన్ పై వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. నరసాపురం మండలం సీతారాంపురం నుంచి 207వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. యువనేత లోకేష్ కు నరసాపురం పట్టణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగున యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పలుకుతున్నారు. వివిధ వర్గాల ప్రజలు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నరసాపురం జగన్నాథ ఆలయం సమీపంలో చేనేత కార్మికులు లోకేష్ కు వినతి పత్రం అందజేశారు. చేనేతల కుటుంబ సభ్యులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చేనేత సొసైటీలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక యువగళం వాలంటీర్లపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 24 గంటల ముందే పాదయాత్ర రూట్ మ్యాప్ పోలీసులకు ఇస్తామన్నారు. పోరాడితే కోల్పోయేది ఏముంది, బానిస సంకెళ్లు తప్ప అని శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని టీడీపీ అహర్నిశలు పాటిస్తుందని వైసీపీ తెలుసుకోవాలని పంచుమర్తి అనురాధ వెల్లడించారు. అసలు మా నలుగురు ఎమ్మెల్యేలని, వల్లభనేని వంశీ గారిని, వాసుపల్లి గణేష్ని, మద్దాల గిరిని, కరణం బలరాం గారికి మీరు ఎన్నెన్ని కోట్లు ఇచ్చారు? మా మేము 23 సీట్లు గెలిస్తే మీరు ఎన్ని కోట్లు ఇచ్చి వాళ్ళని కొన్నారు? దానికి సమాధానం చెప్పండి. మీరు ఎవరైనా నా పార్టీలోకి రావాలంటే సస్పెండ్ అయ్యాకే రావాలి, రాజీనామా చేసే రావాలి ఎమ్మెల్యేగా అని మీరే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కానీ అది జరగలేదే. అండ్ ఇంకోటి చెప్తున్నాం, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీ మంత్రి ఉషశ్రీ ఆ వీడియో మొత్తం బయటకు వచ్చింది. 1,000 రూపాయలు ఇవ్వండి, 2,000 ఇవ్వండి, ఇచ్చిన తర్వాత ఇచ్చినట్టు రాసుకోండి అని అధికారులకే బాధ్యతలు అప్పచెప్తుంది ఆ మంత్రి. ఆ మంత్రి మీద మీరు చర్యలు తీసుకోకుండా పైపెచ్చు మా మీద మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు తెలుసుకోవాలి. సిఐడి విచారణపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఏపీ సిఐడి అడిషనల్ డీజీపీ ఎన్ సంజయ్ పేర్కొన్నారు. మార్గదర్శి పెద్ద స్కామ్ అని, చాలా నిబంధనలను అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. మార్గదర్శి మోసాలపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. చిట్స్ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదని విమర్శించారు. మార్గదర్శి మోసాలపై ఐటీ ఈడీలకు సమాచారం ఇచ్చామని సంజయ్ తెలియజేశారు. తిరుమలలో మరో చిరుత బోనుకు చిక్కింది. వన్యమృగాల సంచారం నేపథ్యంలో ఆపరేషన్ చిరుతను అటవీశాఖ అధికారులు కొనసాగిస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో
ట్రాప్ కెమెరాల ద్వారా వన్యమృగాల కదలికలను గుర్తించిన టీటీడీ అటవీశాఖ అధికారులు 2 నెలల వ్యవధిలో 5 చిరుతలను బంధించారు. భక్తుల క్షేమం, భద్రత, సౌలభ్యం కల్పించడానికి టీటీడీ పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక మార్గంలో ఊతకర్రలను ఇస్తున్నామని, కర్రలపై ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేవలం భక్తులకు ఆత్మస్థైర్యం అందించేందుకే కర్రలు అందిస్తున్నామని తెలిపారు. భక్తుల విషయంలో టీటీడీ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. G20 అతిథులకు భారత పర్యటన మర్చిపోలేని అనుభూతులను మిగల్చనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో సెప్టెంబర్ 9-10 తేదీల్లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అత్యున్నత స్థాయిలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు పాల్గొననున్న దేశాధినేతలు, రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార ప్రతినిధులకు గుర్తుండిపోయేలా అనుభూతిని ఇవ్వాలని అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. భారతీయ సాంస్కృతిక వారసత్వ గొప్పతనం, వైభోగం వారికి పరిచయం చేయనుంది. సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ నేతలకు బంగారం, వెండితో చేసిన ప్లేట్లతో ఆహారాన్ని వడ్డించనున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పోటెత్తింది. బ్యారేజీకి ఇన్ఫ్లో ప్రస్తుతం 21,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. బ్యారేజీ వద్ద 12 అడుగుల మేర నీటి నిల్వను ఉంచుతూ అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 21,306 క్యూసెక్లు ఉండగా, కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటి అవసరాలకు 10,176 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్న క్రమంలో అధికారులు సమీప ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ పరిధి అడ్డగుట్టలో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా పరంచి కూలి 2 మృతి చెందారు, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. 6 అంతస్తులో పనులు చేస్తుండగా ఒక్కసారిగా పరంజి కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు బీహార్కు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, కాకినాడ, అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఎక్సైజ్ ప్రోహిబిషన్ కేసుల్లో మొదటిసారి పట్టుబడిన వారి కేసులను జరిమానాతో పరిష్కరించేలా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేరాలకు దూరంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ జిల్లా సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సెబ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎక్సైజ్ ప్రొహిబిషన్ చట్ట సవరణలో భాగంగా సుంకం చెల్లించినా చెల్లించని ఇతర రాష్ట్రాల మద్యం కేసుల్లో తొలిసారి పట్టుబడిన వారికి నిర్ణయించిన జరిమానాతో కేసును పరిష్కారానికి అవకాశం కల్పించిందన్నారు. సుంకం చెల్లించిన మద్యం విలువకు 3 రెట్లు, ఇతర రాష్ట్రాలు మద్యం విలువకు 5 రెట్లు అదనంగా జరిమానా చెల్లించడం ద్వారా నిందితులు కేసుల నుంచి బయటపడొచ్చని తెలిపారు. పరివర్తన 2 కార్యక్రమంలో భాగంగా నిందితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు చట్ట సవరణ చేశారు. కావున మొదటిసారి పట్టుబడిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో సెబ్ సిఐలు సుబ్బారెడ్డి, శ్రీధర్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జనవరి నుంచి ఇప్పుడు 8 మంత్స్ అంటే 31/8/2023 వరకు గత సంవత్సరాన్ని ఇప్పటికీ కనుక కంపేర్ చేసినట్టయితే ఈ డివిజన్లో 455 లిక్కర్ గతంలో 607 కేసులు ఉంటే ఈ సంవత్సరం మొత్తం 778 కేసుల్ని మేము రిజిస్టర్ చేయటం జరిగింది. గతంలో 561 మందిని అరెస్ట్ చేస్తే ఈ సంవత్సరంలో ఈ 8 నెలల్లో 693 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ
గళం వినిపించే జీ9 న్యూస్.